హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. మళ్ళీ ఇవాళ కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్, కొత్త వీడియోతో వచ్చాను. సీక్రెట్స్ ఆఫ్ ద మిలియనర్ మైండ్ బుక్ బై టి హార్వేకర్. ఇప్పుడు మనం పార్ట్ టూలో వెల్త్ ఫైల్స్ లో, ఇప్పుడు మొన్న పోయిన వీడియోలో నేను 6 దాకా వెల్త్ ఫైల్స్ చెప్పానండి. ఇప్పుడు 7 నుంచి నేను స్టార్ట్ చేస్తాను. 7 వెల్త్ ఫైల్స్. 7 రిచ్ పీపుల్ అసోసియేట్ అండ్ విత్ పాజిటివ్ అండ్ సక్సెస్ పీపుల్, పూర్ పీపుల్ అసోసియేట్ విత్ నెగటివ్ ఆర్ అన్సక్సెస్ పీపుల్. తెలుగులో చూడండి, సంపద దస్త్రం 7 నంబర్. ధనవంతులు సానుకూలత కలిగిన విజయవంతమైన వ్యక్తులతో సహవాసం చేస్తారు, పేద ప్రజలు ప్రతికూలత కలిగిన లేక విజయవంతం కాని వ్యక్తులతో సహవాసం చేస్తారు. అంటే చూడండి, మన చూడ ఒక ఒక పక్షులు, ఇప్పుడు బాతులన్నీ ఒక ఒక ఇదిగా ఉంటాయి, అలాగే కొంగలన్నీ ఒక ఇదిగా ఉంటాయి, గ్రద్దలన్నీ ఒక ఒక గుంపులో ఉంటాయి. అలాగే మనం ఎవరితో కలవాలంటే ఎవరితో కలవండి, మన ధనవంతులు ధనవంతులతో ఫ్రెండ్షిప్ చేస్తారు, అంటే పాజిటివ్ పీపుల్తో చేస్తుంటారు. పేద ప్రజలు వాళ్ళు వాళ్ళు లెవెల్లో వాళ్ళే చేస్తుంటారు ప్రతికూలత, నెగిటివ్ మైండ్తో, అంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్గా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటారు, దాంతో వాళ్ళు అలాగే ఉండిపోతారు. మనం ముందుకు రావాలి. ముందుకు వస్తేనే ధనవంతులు, చూడండి మనం మన సినిమాలో కూడా చూస్తుంటాం, మన హీరో ధనవంతురాలైన హీరోయిన్ ని ప్రేమిస్తుంటాడు. అంటే అతను ఎన్విరాన్మెంట్ మార్చాడు, అతని యొక్క ధనవంతుల్ని ప్రేమిస్తున్నాడు. మనం వాళ్ళ ధనవంతులు ప్రేమిస్తుంటే వాళ్ళ ఒక ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. వాళ్ళ ఒక అలాగే ఆమె హీరోయిన్ ని ప్రేమిస్తూ ధనవంతులు, అతను కూడా ధనవంతుడు అవుతూ ఉంటాడు. అలాగే మన మైండ్ని మనం మార్చుకుంటూ ఉండాలి. అలా డిక్లరేషన్ చేసుకోమంటాడు, ఐ మోడల్ రిచ్ అండ్ సక్సెస్ పీపుల్, మోడలింగ్ చెయ్యండి. ఇప్పుడు అంబానీ లాగా నేను అదాని లాగా పైకి రావాలి. అలాగే అసోసియేట్ విత్ రిచ్ అండ్ సక్సెస్ పీపుల్. సారీ, నేను అంతా నాకన్నా కొద్దిగా రిచ్ పీపుల్తో నేను కలిసిమెలిసి వాళ్ళ యొక్క ఆలోచనలు నేను మోడలింగ్ చేస్తుంటాను. చూడండి, సినిమాటర్లో మన పరకాయ ప్రవేశం చేస్తుంటారు. చూడండి, ధనవంతులు ఆ సినిమాటర్లో హీరో ఆ యొక్క పరకాయ ప్రవేశం వాళ్ళలాగా యాక్షన్ చేస్తారు. మనం వాళ్ళలాగా ధనవంతులు ఎలాగ ఆలోచిస్తున్నారు, ఎలా నడుస్తున్నారు, ఎలాగాలు సంపదను పెంచుకుంటున్నారు, అన్ని ఆలోచించాలి మనం. ఇఫ్ దే క్యాన్ డూ ఇట్ ఐ క్యాన్ డూ ఇట్. అంబానీ చేసినప్పుడు నేనెందుకు చేయలేను, అలాగే ట్రంప్ బిల్ గేట్స్ వాళ్ళందరూ చేసినప్పుడు నేనెందుకు చేయలేను అంటూ మీరు ముందుకెళ్ళాలి. టచ్ యువర్ హెడ్ అండ్ సే ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్, నాకు లక్షాధికారి యొక్క మనసు ఆలోచనలు ఉన్నాయి. ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్ అనుకుంటూ చేయండి. ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్, నాకు ఆలోచనలు ఉన్నాయి, లక్షాధికారి యొక్క మనసు ఆలోచనలు ఉన్నాయి. అలాగే నంబర్ 7 కంప్లీట్ అయిందని ఇప్పుడు నంబర్ 8 వద్దాం. వెల్త్ ఫైల్ 8. Rich people are willing to promote themselves and their value. Poor people think negatively about selling and promotion. తెలుగులో చూడండి, సంపద దస్త్రం 8. ధనవంతులు తమను తాము వారి విలువను ప్రోత్సహించుకోవడానికి సిద్ధంగా ఉంటారు, పేద ప్రజల అమ్మకం తమను తాము ప్రోత్సహించుకోవడానికి ప్రతికూలంగా ఆలోచిస్తారు, ముందుకెళ్ళటానికి భయపడుతుంటారు. రిచ్ పీపుల్ తమను తాము ముందుకెళ్తారు, ఎంత రిస్క్ తీసుకుంటారు, ఎస్ నేను ముందుకు చేస్తాను, ఆ పని చేయగలను అంటూ వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటారు. మన హీరో అవ్వాలంటే చూడండి, హీరో అంటే ముందుకెళ్తాడు, ఫైటింగ్ చేస్తాడు, ఉంటాడు. అతను కూడా లైఫ్ లో అతను స్కిల్స్ పెంచుకుంటాడు, అతని యొక్క పెంచుకొని అతని యొక్క వాల్యూ పెంచుకొని ముందుకెళ్తూ ఉంటాడు. మన ప్యూర్ పీపుల్ వాళ్ళు వాళ్ళు భయపడిపోతుంటారు, అరే ఇదేమవుతుంది, నేను నాకేమవుతుంది, నేను నెక్స్ట్ స్టెప్ వెళ్ళకన్నా అనుకుంటూ వాళ్ళు భయపడిపోతుంటారు. సంపద సూత్రం చూడండి, లీడర్స్ అరేన్ ఏ హెక్ ఆఫ్ లాట్ మోర్ మనీ దాన్ ఫాలోయర్స్. చూడండి, లీడర్స్ వాళ్ళ ఫాలోయర్స్ కన్నా ఎక్కువ సంపాదిస్తారు. పాతాల బయలులో అంతే కదా, ఎన్టీఆర్ పైకి వెళ్తుంటాడు, వాళ్ళ అసిస్టెంట్లు అలాగే అసిస్టెంట్ లాగా ఉంటారు. అలాగే డిక్లరేషన్ చేసుకోండి, ఐ ప్రమోట్ మై వాల్యూ టు అదర్స్ విత్ ఫ్యాషన్ అండ్ ఎంథూసియాజమ్. అంటే మీరు ముందు వెళ్ళండి, మీరు ఎంత కోరిక ఉంది, మీరు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండండి, అంటే మీకు ఒక ఇష్టమైన పని ఉంది, మీరు ఒక కోటీశ్వరుని అవుతా అంటారు, బిజినెస్ లో పైకి వస్తారంటారు, అలాగే మీరు ఒక ఇన్నోవేషన్ చేస్తూ ఉంటారు. చూడండి, ఈ మధ్యన మనం టీవీలో అలాగే మొబైల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ 10 ఇయర్స్ లేవు, 10 20 ఇయర్స్ బ్యాక్ లేవు, వాళ్ళంతా కొత్త కొత్త కనిపెట్టి వాళ్ళు ధనవంతులయ్యారు.
అలాగే మీరు కొత్తగా ఆలోచించాలి. దట్స్ యువర్ హ్యాండ్ ఐ హ్యావ్ ఎ మిలియనేర్ మైండ్, నేను నాకు ఒక ఆలోచనలు ఉన్నాయి, ధనవంతుని యొక్క ఆలోచనలు ఉన్నాయి, నేను వాళ్ళలాగా ఆలోచిస్తున్నాను అనుకుంటూ చేయండి, వాళ్ళలాగా పరకాయ ప్రవేశం చేయండి, అంబానీలాగా ఆలోచించండి, అదానీలాగా ఆలోచించండి. ఎస్, వెల్త్ నెంబర్ ఫైల్ 8 కంప్లీట్ చేస్తాం, ఇప్పుడు మనం 9 లోకి వెళ్దామండి. 9, రిచ్ పీపుల్ ఆర్ బిగ్గర్ దాన్ దేర్ ప్రాబ్లమ్స్, పూర్ పీపుల్ ఆర్ స్మాలర్ దేన్ ప్రాబ్లమ్స్ దాన్ దేర్ ప్రాబ్లమ్స్. సంపద దస్త్రం 9, ధనవంతులు వారి సమస్యల కంటే ఉన్నతంగా ఉంటారు, పేద ప్రజలు వారి సమస్యల కంటే సంకుచితంగా ఉంటారు. ధనవంతులు ఎప్పుడు వారి సమస్యలు ప్రాబ్లమ్స్ ఏ సమస్య వచ్చినా, అరే నాకు ఇప్పుడు కారులో పెట్రోల్కి డబ్బులు లేవు అంటే వాళ్ళు ఎక్కడో వాళ్ళు ఆలోచించి ఎలాగో డబ్బులు సంపాదిస్తారు. పేద ప్రజలు ఇంకా నీకు నా కరెంటు బిల్లు కట్టడానికి లేవు, డబ్బులు లేవు, నాకు ఈ లాటరీలు కొంటూ ఉంటారు, ఏదో చేసుకుంటూ వాళ్ళు అదృష్టాలను నమ్ముకుంటూ ఉంటారు. ధనవంతులు ఏం చేస్తారంటే, వెల్త్ సంపద చూస్తున్నా చూడండి, ద సీక్రెట్ టు సక్సెస్ ఈజ్ నాట్ టు ట్రై టు అవాయిడ్ ఆర్ గెట్ రిడ్ ఆఫ్ ద ష్రింక్ ఫ్రమ్ యువర్ ప్రాబ్లమ్స్, ద సీక్రెట్ ఈజ్ గ్రో యువర్ సార్ సో దట్ యు ఆర్ బిగ్గర్ దాన్ ఎనీ ప్రాబ్లమ్. మీరు చూడండి, చిన్న ప్రాబ్లమ్ చూడండి, మనం జూమింగ్ చేస్తాం ఒక చూడండి, ఎక్కడ మన చిన్నగా మన ఒక చిన్న ఒక పాము ఉంది, ఆ పాముని మనం చిన్న కర్రతో కొడితే అది మనతో ఫైటింగ్ చేస్తుంది, అలా పెద్ద కర్ర ఉందనుకో దాన్ని కర్రతో కొడితే అది చచ్చిపోతుంది. అలాగే ఆ ప్రాబ్లమ్ని మనం దానికన్నా ఎక్కువగా ఆలోచించాలి. మనం చూడండి, ఇప్పుడు మన చిన్న పిల్లలకు ఒక ప్రాబ్లం ఉండొచ్చు, మన పెద్దలు అయిన తర్వాత చూడగానే ఆ ప్రాబ్లం మనకు చిన్నదిగా అనిపిస్తుంది. అలాగా థింకింగ్ ఆలోచించాలి, దాంట్లోంచి ఒక స్టెప్ మనం ముందుగా ఆలోచించాలి. ఇఫ్ యూ హ్యావ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్, ఆల్ దట్ మీన్స్ ఈస్ దట్ యు ఆర్ బీయింగ్ ఎ స్మాల్ పర్సన్. మనకన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయంటే మనం చిన్నగా ఆలోచిస్తున్నాం, అంటే మనం పైకి వెళ్ళి ఒక స్టెప్ ముందుకెళ్ళి ఆలోచించాలి. డిక్లరేషన్ చేసుకుని, ఐఎమ్ బిగ్గర్ దాన్ ఎనీ ప్రాబ్లమ్స్, ఐ కెన్ హ్యాండిల్ ఎనీ ప్రాబ్లమ్స్, నేను సమస్యల కన్నా చాలా పెద్దవాడిని, నేను ఏ సమస్య వచ్చినా నేను ఎదుర్కొంటాను, నేను సాధిస్తాను, నేను గెలవగలను, నేను ధనవంతుని అవుతాను అనుకుంటూ చేయండి. అలాగే మీరు డిక్లరేషన్ టచ్ యువర్ హ్యాండ్, ఐ హ్యావ్ ఎ మిలియనేర్ మైండ్, నాకు ధనవంతుని యొక్క ఆలోచనలు ఉన్నాయి, నేను ధనవంతుని లాగా ఆలోచిస్తున్నాను, అంబానీ లాగా అదానీ లాగా నేను అనుకునే అన్ని సాధిస్తాను, వాళ్ళలాగా థింకింగ్ చేయగలను, వాళ్ళలాగా నేను ముందుకెళ్ళగలను అనుకుంటూ చేయండి. అలాగే వెళ్తున్నాం, ఫైల్ 9 అయ్యిందండి, ఇప్పుడు మనం 10కి వచ్చాం. సంపద దస్త్రం 10, ధనవంతులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు, పేద ప్రజలు నాసిరకం ఫలితాలు పొందుతారు. రిచ్ పీపుల్ ఆర్ ఎక్సలెంట్ రిసీవర్స్, పూర్ పీపుల్ ఆర్ పూర్ రిసీవర్స్, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. బిగ్ రిజల్ట్స్ చేస్తూ ఉంటారు చూడండి వాళ్ళు, ఎప్పుడైనా ధనవంతులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు, ఒక దానికోసం రాత్రి పగలు అలాగే చేస్తుంటారు. ఇప్పుడు సైంటిస్టులు చూడండి, రాత్రి పగలు ఒక సినిమా చూస్తాం, రాత్రి పగలు ఏదో కష్టపడతాడు ధనవంతుడు, ఆ రిజల్ట్ రాగానే అతను 1990 కోటీశ్వరుడు అయిపోతారు. ఇప్పుడు చూడండి, తామస్ అలవాడు చేస్తున్నాం బల్బు కన్నాడు, రాత్రి పగలు ఎన్నో ఫెయిల్యూర్స్ వచ్చిన 10,000 ఫెయిల్యూర్ అయ్యాడు, ఆయన ఆఖరికి కనిపెట్టాడు, బల్బు కనిపెట్టాడు, కోటీశ్వరుడు అయిపోయాడు. అలాగే మనం ఆలోచించుకుండాలి సంపద సూత్రాలు. ఇఫ్ యు సే యు ఆర్ వర్తి యు ఆర్, ఇఫ్ యు సే యు ఆర్ నాట్ వర్తి యు ఆర్ నాట్, ఏదర్ వే యూ విల్ లివ్ ఇన్ టు యువర్ స్టోరీ. మీరు ధనవంతుడు అనుకుంటే ధనవంతుడు, లేకపోతే పేదవాడు అనుకుంటే పేదవాళ్ళ ఉండిపోతాడు అని చెప్తాడు అతను. ఇఫ్ ఎ 100 ఫుల్ ఓక్ ట్రీ హ్యాడ్ ద మైండ్ ఆఫ్ ఎ హుమాన్, ఇట్ వుడ్ ఓన్లీ గ్రో టు బి 10 ఫీట్ టాల్, అంటే హాబేకర్ చెప్పాడు. అతను రాసింది ఏం చెప్పాడంటే, ఒక చూడండి మన వెదురు చెట్లు 100 ఫీట్ దాకా పెరుగుతూ ఉంటాయి, అలాంటి ట్రీకి మన మనసుల యొక్క మెదడు ఉందనుకో అది 10 అడుగులే పెరుగుతుంది. అంటే మన అందుకని పెద్దగా ఆలోచించమంటాడు. వెల్త్ ప్రిన్సిపల్, సంపద సూత్రం, ఫర్ ఎవరీ గివర్ దేర్ మస్ట్ బి అ రిసీవర్, ఫర్ ఎవరీ రిసీవర్ దేర్ మస్ట్ బి అ గివర్. చూడండి, మనం ఇస్తుంటే మనకి డబ్బులు వస్తుంటాయి. సముద్రంలో దగ్గరికి వెళ్ళి మీరు ఎంత నీళ్లు తోడుకున్నా ఎంత వాటర్ అయిపోతుందో అవదు, అబెండెన్స్, సంపద ఎక్కడైనా ఉంది. సముద్రంలో మీరు ఎంత నీళ్లు తీసుకున్నా, మీరు బకెట్ తీసుకెళ్తే ఆ బకెట్తోనే నీళ్ళు వస్తాయి, డ్రమ్ము తీసుకెళ్తే డ్రమ్తోనే నీళ్ళు వస్తాయి. అలాగే ఆ సముద్రంలో ఎప్పుడు నీళ్లు ఉంటుంది, సంపద అలాగే ఉంటుంది, ప్రపంచంలో సంపద అలాగే ఉంది, ప్రతి వాళ్ళకి దేవుడు ఇస్తాడు. కాబట్టి మీరు మీకున్న సంపద మీకుంటుంది, అసూయ పడిపోకండి అంటాడు. బిగ్ రిజల్ట్స్ రిక్వైర్ బిగ్ అంబిషన్స్, పెద్దగా
సాధించాలంటే బిగ్గా ఆలోచించండి, స్టార్ లాగా ఆలోచించండి, హీరో లాగా ఆలోచించండి, డిక్లరేషన్ చేసుకోండి, ఎస్ నేను ఐ ఆమ్ యాన్ ఎక్సలెంట్ రిసీవర్, ఐఎమ్ ఓపెన్ అండ్ విల్లింగ్ టు రిసీవ్ మాస్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఇన్ టు మై లైఫ్, ఎస్ భగవంతుడ నాకు డబ్బులు వస్తున్నాయి, కోట్లు కోట్లు వస్తున్నాయి, వర్షం లాగా వస్తుంది పైనుంచి నాకు, అలాగ మీరు అన్న ప్రకటన చేయండి. మీరు ప్రతిదీ నాకు డబ్బులు వస్తే నేను ఏమైపోతాను, చెడ్డవాడిని అయిపోతాను అనుకోకుండా, నేను మంచివాడిగా ఉంటాను, నేను అన్ని అన్ని పాటిస్తాను, నీతి నిజాయితీగా ఉంటాను, ధనవంతుని అయినా నీతిని అంటూ చేయండి. ఐ హ్యావ్ ఏ మిలియనర్ మైండ్ మీరు అనుకోండి, ఎస్ నేను ధనవంతుని యొక్క ఆలోచనలు ఉన్నాయి అనుకోండి. 11 నంబర్ కంప్లీట్ చేసామండి. ఇప్పుడు 11 పద్దాం. 11, రిచ్ పీపుల్ చూస్ టు గెట్ పేడ్ బేస్డ్ ఆన్ రిజల్ట్స్, పూర్ పీపుల్ చూస్ టు గెట్ పేడ్ బేస్డ్ ఆన్ టైమ్. ధనవంతులు ఫలితాల ఆధారంగా చెల్లింపు పొందడానికి ఎంచుకుంటారు, పేద ప్రజలు సమయం ఆధారంగా చెల్లింపును ఎంచుకుంటారు. చూడండి, పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ ఉద్యోగాలు చేస్తుంటారు, 1 మంత్ జాబ్ చేస్తే వాళ్ళకి ఎంతనే 50,000 ఇస్తారు. ధనవంతులు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఏదైనా కనిపెడతారు, ఇన్నోవేషన్ చేస్తారు. అబ్బాయిని చూడండి, జియో ఫోన్ జియో టీవీ పెట్టాడు, జియో మొబైల్ ఫోన్స్ పెట్టగానే రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ కోట్లు కోట్లు పెట్టి దాంట్లో మళ్ళీ కోట్లు కోట్లు వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళకి అంతే అలా రిజల్ట్ వచ్చేదాకా ప్రతిదీ వాళ్ళు ఫైటింగ్ చేస్తుంటారు, అలాగే ప్రతిదీ మనకు కనిపే చేస్తుంటారు. బంగారం ఇప్పుడు చూడండి, గోల్డ్ మైన్స్ ఉంటాయి, గోల్డ్ మైన్స్ లో వెళ్తూ ఉంటారు, మెకానిక్స్ గోల్డ్ అని ఉంటుంది సినిమా, దాంట్లో ధనం బంగారం కోసం అన్వేషిస్తుంటారు. కొంతమంది మధ్యలోనే ఆగిపోతారు, కొంతమంది ధనవంతులు ఆ కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ముందుకెళ్ళి ఆ ధనాన్ని సాధిస్తారు, బంగారు గనులు సాధిస్తారు. కాబట్టి వాళ్ళు రిజల్ట్ వచ్చేదాకా ఫైటింగ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నాకు చూడండి, ఇప్పుడు మన సినిమాలు కూడా చూస్తుంటాం, నేను నేను కోటీస్ ఉన్న వాళ్ళంటే టార్గెట్ పెడుతూ ఉంటారు హీరోకి, నువ్వుకి నీకు 1 కోటి రూపాయలు ఇస్తావు ఈ పని చేయి అంటే మంచి పనులు చేయాలి. చేస్తే అలాగా రిజల్ట్ వచ్చేదాకా వాళ్ళు చేస్తూ ఉంటారు, అలాగా వాళ్ళు పైకి సాధిస్తుంటారు. వెల్త్ సంపద సూత్రం, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ విత్ గెటింగ్ ఏ స్టడీ పేయింగ్ చెక్ అన్లెస్ ఇట్ ఇంటర్ఫియర్స్ విత్ యువర్ అబిలిటీ టు ఎర్న్ వాట్ యు ఆర్ వర్త్. దేర్ ఈస్ ద రబ్, ఇట్ యూజువల్లీ డస్. మీరు మీరు సంపాదించిన నెలకి ఇంత 50,000 సంపాదిస్తున్నారు, దాని ప్రకారం ఇంకా మీరు సంపాదించుకోవాలి. పాసివ్ ఇన్కమ్ చేయండి, రియల్ ఎస్టేట్ లో పెట్టుకుంటారు, షేర్ మార్కెట్ లో పెట్టి మీరు ఆలోచన చేయండి. నెవర్ హ్యావ్ ఏ సీలింగ్ ఆన్ యువర్ కమ్. నాకు చాలు, నెలకి 10,000 చాలు, 50,000 చాలు అనుకుంటూ అనుకోబాకండి, దాన్ని మీరు సంపద విస్తారంగా ఆలోచించండి, ముందు ముందుకెళ్ళండి అంటాడు కోటీశ్వర్ల వాళ్ళంటే. ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ హెట్ అండ్ సే ఐ చూస్ టు గెట్ పేడ్ బేస్డ్ ఆన్ మై రిజల్ట్స్, నేను ఫలితాల ఆధారంగా డబ్బులు సంపాదిస్తాను అంటే, నేను ఇప్పుడు నేను టార్గెట్ పెట్టుకున్నాను, 100,000 రూపాయలు టార్గెట్ పెట్టుకున్నాను, ఆ పని చేయాలి, ఆ పని చేస్తుంటే నాకు డబ్బులు వస్తుంటాయి అండ్ ఈ ఉద్యోగంలో 10,000 ప్రకారమే చేయకండి, 50,000 వర్క్ చేయండి. మీ ఇప్పుడు మీ ఓనర్ మీకు కావాల్సిన ప్రమోషన్ ఇస్తాడు, అలా చేయమంటాడు, డిక్లరేషన్ చేయండి. ఐ చూస్ టు గెట్ పేడ్ బేస్డ్ ఆన్ మై రిజల్ట్స్, నేను ఫలితాల మీద ఆధారపడి నేను ఎక్కువగా పెద్ద పెద్ద రిజల్ట్ చేస్తాను. ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్, నేను కోటీశ్వరు యొక్క ఆలోచనలు ఉన్నాయి, నా కోటీశ్వరు యొక్క ఆలోచనలు ఉన్నాయని అంటూ చేయండి. 100 రోజులు 100 సార్లు 100 సార్లు చేయండి. ఐ హ్యావ్ ఎ మిలియనేర్ మైండ్, ఐ హ్యావ్ ఏ మిలియనేర్ మైండ్, నేను ధనవంతుని యొక్క ఆలోచనలు ఉన్నాయి, నేను అదానీ లాగా అబ్బాని లాగా ఆలోచిస్తున్నాను అనుకుంటూ చేయండి. లెవెన్ అయ్యింది, 12 చూద్దామండి. ధనవంతులు ఇద్దరు అనుకుంటారు, పేద ప్రజలు కానీ లేదా అనుకుంటారు. రిచ్ పీపుల్ థింక్ బోత్, పూర్ పీపుల్ థింక్ ఏదర్ ఆర్ అంటారు. చూడండి, అతను చాలా సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాడు, నీకు ప్రేమ కావాలా డబ్బు కావాలా, లవ్ కావాలా ప్రేమ కావాలా. మనం చూడండి, కొంతమంది చెప్తుంటారు సినిమా, నాకు ఈ ప్రేమ ఉంటే చాలు, ఈ లవ్ ఉంటే చాలు, నాకు డబ్బు ఈ అక్కర్ల ఆస్తులు పాస్తులు అక్కర్లేదు అంటారు. కానీ అతను ఏమంటాడంటే రెండూ ఉండాలి. నీకు కదా అతను ఎగ్జాంపుల్ చెప్తాడు, నీకు కాలు ఇంపార్టెంటా చేతులు ఇంపార్టెంటా అంటే, మనకి చేతులు కాలు రెండు ఇంపార్టెంటే. కాబట్టి లవ్ ఇంపార్టెంటే డబ్బు ఇంపార్టెంటే. మన డబ్బు ఉంటేనే లవ్ వస్తుంది, ఆ లవ్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మీకు డబ్బులు లేవు, మీరు మీ వృత్తిని ప్రేమను ఇస్తానంటే మీకు ఇంటి అద్దె ఓనర్ ఊరుకోడు కదా, అద్దె కట్టపోతే ఊరుకోడు కదా. కాబట్టి లవ్ ఉండాలి,
డబ్బులు ఉండాలి. అలాగా ధనవంతులు రెండూ చూస్తారు, రెండూ ఆలోచిస్తారు. పూర్ పీపుల్ ఒకటే ఆలోచిస్తారు. రిచ్ పీపుల్ బిలీవ్ యూ కెన్ హ్యావ్ యువర్ కేక్ అండ్ ఈట్ ఇట్ టు. మిడిల్ క్లాస్ పీపుల్ బిలీవ్ కేక్ ఈస్ టూ రేజ్, సో ఐ విల్ ఓన్లీ హ్యావ్ ఎ లిటిల్ పీస్. పూర్ పీపుల్ డోంట్ బిలీవ్ దే డిజర్వ్ కేక్, సో దే ఆర్డర్ ఏ డోనట్ అండ్ ఫోకస్ ఆన్ ద హోల్ అండ్ వండర్ దే వై దే హ్యావ్ నథింగ్. ధనవంతులు పెద్ద పెద్దగా ఆలోచిస్తారు, కేక్ ఉంది, కేకుని తెచ్చుకుంటారు, తింటారు, సంతృప్తిగా తింటారు. కేకును చూస్తూ వాళ్ళు అరే ఇది తినేస్తే మళ్ళీ నేను డబ్బులు ఖర్చు పెడితే ఎలాగా అనుకుంటారు, అనుకోరు, దానికి ఆలోచిస్తూ ఉంటారు. అదే పూర్ పీపుల్ ఏం చేస్తారంటే, అరే నేను తినే నాకు అర్హత లేదు, నా దగ్గర డబ్బులు లేవు అని ఆలోచిస్తుంటారు. డిక్లరేషన్ చేసుకోండి, ఐ ఆల్వేస్ థింక్ బోత్, నేను రెండు ఆలోచిస్తాను. నేను నాకు లవ్ కావాలి, డబ్బులు కావాలి. డబ్బు ఉంటే లవ్, డబ్బుకు లోభం దాసోహం, ప్రేమ కూడా కావాలి. ఇంట్లో ఇప్పుడు నేను అద్దెలు కట్టాలంటే, అద్దె కట్టాలంటే డబ్బు ఉండాలి, అలాగే లవ్ కూడా ఉండాలి, అన్నీ కావాలి, ప్రేమ కావాలి. ఆల్వస్ థింక్ బోత్, నాకు రెండు కావాలంటూ చేయండి. ఐ హ్యావ్ ఎ మిలియనర్ మైండ్, నాకు ధనవంతుల యొక్క ఆలోచనలు వస్తున్నాయి, ధనవంతులకు ఆలోచిస్తున్నాను అనుకుంటూ డిక్లేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నామండి. నెక్స్ట్ కూడా నెక్స్ట్ వీడియో ఇంకోటి ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, 200 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చాలా అందరు సబ్స్క్రైబర్స్కి మనస్పరిచిన పేరు పేరున అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అందరు మీ యొక్క ప్రోత్సాహం నాకు కావాలండి.